हेलो माय डियर फ्रेंड्स, वेरी गुड मॉर्निंग टू ऑल। एस्टर्डे मैं कोई करंट अफेयर्स చెప్పుకున్నాం, ఇవాల మిగతా చూద్దాం। ओके 2020 मे जून నెలల్లో లేదా ఏప్రిల్ మే నెలల్లో కొన్ని చోట్ల మన రాష్ట్రంలో ఎన్ని కోట్ల మాస్కులు పంపిణీ చేయడం జరిగింది? ఆన్సర్ 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయడం జరిగింది। అమ్మ గుర్తుంచుకోవాలి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేశారు మాస్కులు। ओके రైట్। सेकंड केंद्र प्रभुत्वं प्रारंभించిన गरीब कल्याण योजना पधकं కింద मे जून जुलाई నెలల్లో మహిళల ఖాతాలో ముఖ్యంగా జన్ధన్ బీమా ఖాతా ఉన్న మహిళల ఖాతాల్లోకి ఎంత మనీ వేయడం జరిగింది? ఆన్సర్ 500 రూపాయలు నెలకి। వరుసగా 3 నెలల్లో 500 వేశారు, మొత్తం 1500 రావడం జరిగిందిమాట। ఏంటమ్మది గుర్తుంచుకోవాలి, ఏంటది గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద జన్ధన్ ఖాతాలో ఉన్న మహిళల ఖాతాల్లోకి ఎంత మనీ వేయడం జరిగింది? 500 రూపాయలు మనీ వేయడం జరిగింది, గుర్తుంచుకోండి। ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అంటే వరల్డ్ సీనియర్ సిటిజన్ డే ఇటీవల ఎప్పుడు జరుపుకున్నాం? ఆగస్ట్ 21 జరుపుకున్నాం, గుర్తుంచుకోవాలి। ఓకే నెక్స్ట్, అలాగే పెప్సి తన బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరిని నియమించిందంటే షఫాలి వర్మ, క్రికెటర్, 16 ఇయర్స్ క్రికెటర్ షఫాలి వర్మ నియమించింది అమ్మా। నెక్స్ట్ ఇంకా NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ గా డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పంటే సుదీప్ సింగ్ సంధు, వర్మ సుదీప్ సింగ్ సంధు నియమితులయ్యారు। ఓకే నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలండి మనం, ఇంకా నాస్కామ్ కి నూతన డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని చెప్పంటే ప్రవీణ్ రావు అనే అతను నియమితులయ్యారు ఏమా। ఇది చాలా ఇంపార్టెంట్। ఇంకా మనం ఏం తెలుసుకోవాలి చెప్పంటే ICMR నుంచి పూలింగ్ టెస్ట్ అంటామంటే కరోనా టెస్టులు 4 టెస్టులు 3 టెస్టులు ఉంటే అవన్నీ ఒకేసారి చేస్తారన్నమాట। ఇలాగా ICMR దగ్గర నుంచి ఒకేసారి కరోనా టెస్ట్ అన్ని చేసేయడానికి అనుమతి సంపాదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్, ఏంటమది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్నమాట। ఓకే నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పుకోవాలి చెప్పనుకుంటే ఓకే ఇవి మెయిన్ రైట్, సో ఇంపార్టెంట్ చెప్పుకున్నాం। ఇంకా టుమారో ఏమైనా ఉంటే తప్ప ఇంకా చెప్తున్నాం కదా, ఇంకా టుమారో అంటే చెప్పడానికి ఏముంటాయంటే అమ్మ మనం అంటే జాగ్రత్తగా చూసుకుంటే అర్థం అవుతాయి, మాక్సిమం మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు। ఇది కూడా ఇప్పుడు మనం పాఠశాలలో స్మార్ట్ ఫోన్లు గట్రా ఉపయోగిస్తున్నాం పిల్లలు చూడడం కోసం। ఓకే ఇలాగ ఉపయోగిస్తుండే మన భారతదేశంలో ఇంకా ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు కానీ ఓకే అలాగే ల్యాప్టాప్లు కానీ ఎంతమంది దగ్గర భారతదేశంలో లేవుటంటే 27% విద్యార్థుల దగ్గర అటువంటి సదుపాయాలు లేవుట। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, టుమారో మీతో చెప్పుకుందాం, యువర్స్ భరత్ సార్।